రఘురామను ఢిల్లీలోనే అరెస్ట్ చేస్తారా ఏపీలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురాం అంశం హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంది వైసీపీతో సీఎం జగన్ తో ఆయనకు ఎక్కడ తేడా వచ్చిందో ఏమో కానీ రెండేళ్లుగా వైసీపీ సర్కార్ తీరుపై జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూ కొరకరాని కొయ్యగా మారారు ఈ నేపథ్యంలోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రఘురామ పాల్పడుతున్నారని అతనిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు అందజేశారు దాదాపు ఏడాదిన్నర క్రితం నుండి ఆ ఫిర్యాదు స్పీకర్ వద్దే పెండింగ్లో ఉంది తాజాగా రెండు మూడు నెలల క్రితం కూడా పలు ఆధారాలతో మరో ఫిర్యాదు కూడా అందజేశారు వైసీపీ ఎంపీలు దీనిపై స్పీకర్ ఓం బిర్లా రఘురామకు ఓ నోటీసు కూడా ఇచ్చారు ఇక లాభం లేదు రఘురామ నోటికి కళ్ళం వేయాలని ఏపీ ప్రభుత్వం భావించింది ఆ క్రమంలో ఏపీ సిఐడి రఘురామపై రాజద్రోహం తదితర సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది జైలుకు పంపించింది సిఐడి విచారణ సమయంలో తనపై దాడి జరిగిందని రఘురమ ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు ఆ తర్వాత కొద్ది రోజులు సైలెంట్గా ఉన్న రఘురమ మళ్లీ రచ్చబండ పేరుతో ప్రెస్ మీట్ కొనసాగిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు చివరకు రఘురహమ ఏమనుకున్నారో ఏమో కానీ తానే ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు ఈ తరుణంలో అనర్హత వేటు పడుతుందన్న సమాచారంతోనే రఘురమ రాజీనామాకు సిద్ధపడ్డారంటూ వైసీపీ నుండి విమర్శలు రావడంతో ఫిబ్రవరి ఐదవ తేదీ వరకు సమయం ఇస్తానని ఈలోపు అనర్హత వేటు వేయించాలని సవాల్ చేశారు అప్పటికీ వారి వల్ల కాకపోతే తానే రాజీనామా చేస్తానని ప్రకటించారు రఘురమ ఏపీకి వస్తే ఏదో కేసులో అరెస్ట్ చేసి మళ్ళీ జైలుకు పంపుతారన్న భయంతో రఘురామ ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటున్నారు తాజాగా ఇటీవల సంక్రాంతి పండుగకు తన స్వగ్రామం భీమవరం వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు రఘురామ ఢిల్లీ నుండి హైదరాబాద్కు చేరుకున్నారు రఘురామ హైదరాబాద్ వచ్చిన విషయం తెలుసుకున్న ఏపీసీఐడి అధికారులు ఆయన నివాసానికి వెళ్లి పదిహేడవ తేదీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు నోటీసులు అందుకున్న రఘురామ విచారణకు హాజరవుతానని చెప్పారు అయితే ఆయన భీమవరం పర్యటన రద్దు చేసుకుని అర్ధాంతరంగా ఢిల్లీకి వెళ్తారు సిఐడి అధికారుల ముందు హాజరు కావాల్సిన రఘురామ తనకు ఆరోగ్యం బాగోలేదని సిఐడి అధికారులు నమోదు చేసిన కేసు కోర్టు విచారణలో ఉందని కనుక తనకు నెల రోజుల సమయం కావాలంటూ సిఐడి అధికారికి లేఖ రాశారు దీనిపై ఏపీ సిఐడి అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది తేలాల్సి ఉంది ఈ క్రమంలోనే రఘురామపై ఏపీలో మరో కేసు నమోదైంది సిఐడి డీజీ సునీల్ కుమార్ను దూషించారన్న అభియోగంపై కేసు నమోదు చేశారు సిఐడి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రఘురామ రాజీనామా విషయంలో వెనక్కి తగినట్లు వార్తలు వినబడుతున్నాయి ఇప్పటి వరకు ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటిస్తూ వచ్చిన రఘురామ రాజీనామాపై పునరాలోచన చేస్తానని పేర్కొన్నారు అనారోగ్యం కారణం చూపి సిఐడి విచారణకు డుమ్మా కొట్టిన రఘురామను తాజాగా నమోదైన కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి ఇంతకుముందు ఏపీ సిఐడి అధికారులు ఆయన హైదరాబాద్ నివాసంలో ఉండగా వెళ్లి అరెస్ట్ చేశారు ఇప్పుడు ఏపీ పోలీసులు తాజాగా నమోదు చేసిన కేసులో ఢిల్లీకి వెళ్లి అరెస్ట్ చేస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది రఘురామ మరోపక్క సిఐడి జారీ చేసిన నోటీసులపై న్యాయవాదులతో చర్చించారు తాజాగా నమోదైన కేసు పైన హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది చూడాలి ఏం జరుగుతుందో